సో గణిత శాస్త్ర స్వభావం అనేది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్. సో మనకి చాలా డిఎస్సిలో ఈ క్రింద వాటిలో గణిత శాస్త్ర స్వభావాన్ని గుర్తించండి, లేదు ఈ క్రింద వాటిలో గణిత శాస్త్ర స్వభావం కానిది ఏది, ఇట్లాంటి మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏ సబ్జెక్టుకైనా స్వభావం ఉంటుంది, ఏ సబ్జెక్టుకైనా లక్షణాలు ఉంటాయి, సో ఏ సబ్జెక్టుకైనా పరిధి ఉంటుంది, ఏ సబ్జెక్టుకైనా మనకి నిర్వచనాలు వస్తాయి. అలాగే ఇక్కడ మనకి గణిత శాస్త్ర స్వభావం గురించి కొన్ని పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటి సార్ అంటే, రైట్ సార్, ఫస్ట్ పాయింట్, గణితము వరుస క్రమాలపై, గణితము వరుస క్రమాలపై ఆధారపడుతుంది అనేది దాని యొక్క ఫస్ట్ నేచర్ సార్. ఒక డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క పాయింట్ అనేది అర్థం చేసుకోండి. సో ఎక్స్పెషల్ మ్యాథమెటిక్స్ అనేది ప్రధానంగా వరుస క్రమాలపై ఆధారపడుతుంది. ఎట్లాగంటే మ్యాథమెటిక్స్ బోధించేటప్పుడు ప్రతి గణిత ఉపాధ్యాయుడు ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎట్లాగంటే భిన్నాలు ముందు చెప్పగలగాలి, తర్వాత దశాంశ భిన్నాలు, తర్వాత శాతాలు, తర్వాత నిష్పత్తులు, అట్లాగా చెప్పాలి. అంతేగాని నిష్పత్తి ముందు చెప్పడం వల్ల విద్యార్థికి మ్యాథమెటిక్స్ అనేది అవగాహన జరగదు. ఎందుకంటే నిష్పత్తి రావాలంటే ఖచ్చితంగా మనకేంటే ఫ్రాక్షన్ భిన్నం యొక్క అవగాహన కలగాల. సో దశాంశ భిన్నం రావాలి అట్లాగా. అదేవిధంగా మనకి సమితులు ముందు చెప్పాలి, తర్వాత సంబంధాలు చెప్పాలి, తర్వాత ఎప్పుడు కూడా ప్రమేయాలు చెప్పాలి. సమితులు, సంబంధాలు, ప్రమేయాలు, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, అది వరుస క్రమం. సో ఆ విధంగా వరుస క్రమాలపై ఆధారపడే శాస్త్రం ఏదంటే మ్యాథమెటిక్స్, రైట్. సో ఫస్ట్ పాయింట్ అందరు గమనించారు, గణితం అనేది వరుస క్రమాలపై ఆధారపడుతుంది. రెండో పాయింట్, గణితం సరిచూసే పద్ధతి, గణితం సరిచూసే పద్ధతి, రైట్ సార్. సరిచూసే పద్ధతి అంటే మరి ఎట్లేదు సార్, ఎప్పుడైనా మ్యాథమెటిక్స్లో విద్యార్థి ప్రాబ్లాన్ని పరిష్కరించిన తర్వాత వాడికి వచ్చే ఆన్సర్ అన్ని పాఠ్యపుస్తకంలో ఆన్సర్తో వాడు ఏం చేస్తాడు, కంపారిజన్ చేసుకుంటాడు, సరిచూసుకుంటాడు. కానీ గణితం అనేది ఏంటి చెప్పండి సార్, సరిచూసే పద్ధతి, రైట్ సార్. నెక్స్ట్, గణితం పూర్తిగా, ఇప్పుడు చెప్పాను మీకు గణితం పూర్తిగా తార్కికమైనది. సో మ్యాథమెటిక్స్ ఈజ్ కంప్లీట్ లాజికల్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ ఈజ్ కంప్లీట్లీ లాజికల్ సబ్జెక్ట్, పూర్తిగా తార్కికమైనది. థర్డ్ క్యారెక్టర్ నేచర్. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పా, గణితం వరుస క్రమాలపై ఆధారపడుతుంది, గణితం సరిచూసే పద్ధతి, గణితం పూర్తిగా, గణితం పూర్తిగా తార్కికమైనది. నెక్స్ట్, గణితం విశ్లేషణాత్మకమైనది, విశ్లేషణాత్మకమైనది మరియు విచక్షణమైనది, విచక్షణమైనది, తార్కికమైనది, విశ్లేషణాత్మకమైనది, విచక్షణమైనది. ఆ టెర్మినాలజీ గమనించండి సార్, ఆ టర్మ్స్ గమనించండి. గణితం పూర్తిగా తార్కికమైనది, గణితం విశ్లేషణాత్మకమైనది, విచక్షణమైనది. మ్యాథమెటిక్స్ కంప్లీట్ లాజికల్ సబ్జెక్ట్, అనాలసిస్ సబ్జెక్ట్, డిస్క్రిమినేషన్ సబ్జెక్ట్. డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ, లాజికల్ అంటే తార్కికం, అనాలిసిస్ అంటే విశ్లేషణాత్మకం, డిస్క్రిమినేషన్ అంటే విచక్షణ. కాబట్టి తార్కికమైనది, విశ్లేషణాత్మకమైనది, విచక్షణమైనది ఏ సబ్జెక్ట్ అంటే మ్యాథమెటిక్స్. గణితం నమూనాల అధ్యయన శాస్త్రము, రైట్ సార్. సో మిత్రులారా గమనించండి,
గణితం ఎప్పుడు కూడా నమూనాల అధ్యయన శాస్త్రం, నమూనాల అధ్యయన శాస్త్రం. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆల్గారిథం అనేది ఒక నమూన తీసుకుంటాం. ఆల్గారిథం ఓకే, ఇది ఒక సాధారణ నమూన. ఆల్గారిథం దీన్ని ఎవరు తయారు చేశారంటే యూక్లిడ్ తయారు చేశారండి. యూక్లిడ్ రూపొందించాడు. సో యూక్లిడ్ రూపొందించాడు ఏ నమూన అంటే ఆల్గారిథం. దీని యొక్క ఉపయోగం ఏంటంటే రెండు సంఖ్యల గసాబ అంటే జీసీడి మనకి గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్ఎఫ్ గసాబ రెండు సంఖ్యల గసాబ కనుగొనవచ్చు. రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్న నమూన పేరు ఆల్గారిథం. దీన్ని ఎవరు రూపొందించారంటే యూక్లిడ్. చాలా ఇంపార్టెంట్ సార్. సో అందువల్లే గణితం అనేది ఏ శాస్త్రం అంటే నమూనాల అధ్యయన శాస్త్రం. సో ఒక నమూనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? ఆల్గారిథం. దీన్ని ఎవరు తయారు చేశారంటే యూక్లిడ్. రైట్. దీని ఉపయోగం ఏంటంటే రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవచ్చు. క్వశ్చన్ ఏది ఇస్తున్నాడంటే రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్న నమూన ఏది? ఆల్గారిథం. ఆల్గారిథం నమూనను ఎవరు రూపొందించారు? యూక్లిడ్. నెక్స్ట్ 6వ పాయింట్, గణితం వర్ణనాత్మకం కాదు. రైట్ మిత్రమా. సో మిత్రులారా, గణితం ఎప్పుడు కూడా వర్ణనాత్మకం కాదు అని మనం చెప్తుంటాం. అంటే గణితాన్ని వర్ణించలేము. ఇది వర్ణించే సబ్జెక్ట్ కాదు. అంటే సైన్స్ సోషల్ అయితే మనం వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే భారతదేశంలో జనాభా పెరగడాలు గల కారణాలు వర్ణించండి అని ఇస్తాం. లేదా స్క్రూగేజ్ పనిచేయి విధానాన్ని వర్ణించండి అని క్వశ్చన్ ఇస్తాం. అదే మ్యాథమెటిక్స్ అయితే ఆ విధంగా మనం ఇవ్వలేము. ఇక్కడ ఇప్పుడు కూడా గణితం అనేది వర్ణనాత్మకం కాదు. నెక్స్ట్, గణితం అమూర్తీకరణ శాస్త్రము. రైట్ సార్, అమూర్తీకరణ. సో ఎప్పుడు కూడా ముహూర్తము అమూర్తం ఉంటుంది. ముహూర్తం అంటే కంటికి కనిపించేది, అమూర్తం అంటే కంటికి కనిపించదు. సో మ్యాథమెటిక్స్ మాత్రం అమూర్తీకరణ శాస్త్రం. ఎందుకంటే గణితంలో సూత్రాలు, సంకేతాలు, గుర్తులు, చిహ్నాలు ఉంటాయి. ఆ సూత్రాలు, సంకేతాలు, గుర్తులు, చిహ్నాలు ఇప్పుడు కూడా అమూర్త భావాలు కలిగిస్తాయి. అవి శాబ్దిక చిహ్నాలు కాబట్టి అమూర్త భావాలు కలిగిస్తాయి. సో అందువల్ల గణితం ఎప్పుడు కూడా అమూర్తీకరణ శాస్త్రం అని మనం చెప్పచ్చు. సో గణితం వర్ణాత్మకం కాదు అనేది 6వ పాయింట్. 7వ పాయింట్, గణితం అమూర్తీకరణ శాస్త్రము. అమూర్తీకరణ శాస్త్రం. నెక్స్ట్, గణితం సంకేతాలు కలిగిన భాష. గణితము సంకేతాలు కలిగిన భాష. సో గణితం అనేది ఎటువంటి భాష అంటే సంకేతాలు కలిగిన భాష. సో గణితం ఒక సహజసిద్ధమైన సహజసిద్ధమైన ఆలోచన విధానము. గణితం ఒక సహజసిద్ధమైన ఆలోచన విధానం. సో గణితం వర్ణనాత్మకం కాదు. గణితము అమూర్తీకరణ శాస్త్రము. గణితము సంకేతాలు కలిగిన భాష. గణితము ఒక సహసిద్ధమైన ఆలోచన విధానం. నెక్స్ట్, గణితం సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది.
గణితము సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. గణితం సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ గణితములో సందిగ్ధత పావలేదు. గణితంలో ఎటువంటి సందిగ్ధత ఉండదు. సో గణితములో సందిగ్ధతకు తావలేదు. నెక్స్ట్ గణితములో సరైనవి, గణితములో సరైనవి సరికానివి, సరైనవి సరికానివి అనే రెండు ఫలితాలు ఉంటాయి, అనే రెండు ఫలితాలు ఉంటాయి. సో గణితములో సరైనవి సరికానివి, సరైనవి సరికానివి అనే రెండు ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ గణితము హేతువాద, గణితములో గణితము స్పీడ్ అండ్ యాక్యురసీ వేగము ఖచ్చితత్వము, వేగము ఖచ్చితత్వము అనే ధర్మాలను కలిగి ఉంటుంది, అనే ధర్మాలను కలిగి ఉంటుంది. సో స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్ అండ్ యాక్యురసీ. సో గణితం అనేది వేగము ఖచ్చితత్వం ధర్మాన్ని కలిగి ఉంటుంది, ధర్మాలను కలిగి ఉంటుంది, స్పీడ్ అండ్ యాక్యురసీ. కాబట్టి సో వన్స్ ఐ విల్ ఎక్స్ప్లెనేషన్ టోటల్ పాయింట్స్. రైట్ సార్. సో గణితం వరుస క్రమాలపై ఆధారపడుతుంది. గణితం సరిచూసే పద్ధతి, గణితం పూర్తిగా తార్కికమైనది, గణితం విశ్లేషణాత్మకమైనది, విచక్షణమైనది, గణితం నమూనాల అధ్యయన శాస్త్రం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్గారిథం. దీన్ని ఎవరు రూపొందించారంటే యూక్లిడ్ అండి. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే రెండు సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్న మోడల్, మోడల్ నమూనా ఏదంటే ఆల్గారిథం. సో గణితం అనేది వర్ణనాత్మకం కాదు, గణితం అమూర్తీకరణ శాస్త్రం, గణితం సంకేతాలు కలిగిన భాష, గణితం ఒక సహజ సిద్ధమైన ఆలోచన విధానం, గణితం అనేది సౌందర్య లక్షణాన్ని కలిగి ఉంటుంది, గణితంలో సందిగ్ధతకు తావలేదు, గణితంలో సరైనవి సరికాని రెండు ఫలితాలు ఉంటాయి సార్, గణితం వేగము ఖచ్చితత్వం అనే ధర్మాలు కలిగి ఉంటుంది. రైట్. లాస్ట్ పాయింట్ చూస్తే గణితము హేతువాద ధర్మాన్ని కలిగి ఉంటుంది, గణితము హేతువాద ధర్మాన్ని కలిగి ఉంటుంది. రైట్. హేతువాదం అనేది పరిశీలిస్తే హేతువాదములో రకాలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్, హేతువాదములో రకాలు. సో హేతువాదం అనేది ప్రధానంగా మేధవునికి సంబంధించిన ఒక స్వభావం అంటిది. సో హేతువాదం అనేది రెండు రకాలు తీసుకుంటాం. ఒకటోది ఆగమన హేతువాదం, ఆగమన హేతువాదం. సో రెండోది నిగమన హేతువాదం. ఆగమన హేతువాదం, రెండోది నిగమన హేతువాదం. మొన్న జరిగిన టెక్కం టిఆర్ఈటీలో ఈ రెండు హేతువాదాల మీద కూడా బిట్లు ఇవ్వడం జరిగింది, మిత్రులారు గమనించండి. రైట్. సో హేతువాదం అనేది ప్రధానంగా ఎన్ని రకాలంటే మనకి రెండు రకాలు. ఒకటోది ఆగమన హేతువాదం, రెండోది నిగమన హేతువాదం. సో హేతువాదం అనేది ప్రధానంగా ఏ సబ్జెక్ట్కి ఉంటుందంటే మ్యాథమెటిక్స్. హేతువాదం ఎన్ని రకాలు, రెండు రకాలు. ఒకటి ఆగమన హేతువాదం, రెండు నిగమన హేతువాదం. వాటి గురించి డిస్కస్ చేద్దాం సార్.
ఫస్ట్ ఆగమనేతవాదం. సో ఆగమన హేతువాదం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆగమన హేతువాదం రైట్ సార్, ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాలు కూడా అదే ఫలితం వస్తుందని ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితం వస్తుందని విషయ నిర్ధారణ చేయడాన్నే విషయ నిర్ధారణ చేయడాన్నే ఆగమనేతవాదం అందరూ రైట్ సార్. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని విషయ నిర్ధారణ చేస్తే ఏం పిలుస్తామంటే ఆగమన హేతువాదం అంటాం. దీనినే సాధారణీకరణము సామాన్యీకరణము అని కూడా అందరూ ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే జనరలైజేషన్. ఓకే సార్. కాబట్టి ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించాలి, ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాలు కూడా అదే ఫలితం వస్తుందని నిర్ధారించడమే ఆగమన హేతువాదం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, 5 + 3 = 8, 5 + 7 = 12, 3 + 9 = 12, 1 + 3 = 4. సో 8 అనేది సరిసంఖ్య, 12 అనేది కూడా సరిసంఖ్య, ఇక్కడ 12 కూడా సరిసంఖ్య, 4 కూడా సరిసంఖ్య. సో ఒక విషయాన్ని అనేక సార్లు 1, 2, 3, 4 నాలుగు సార్లు పరిశీలించాం. స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి సార్. ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించేటప్పుడు ఫలితం ఒకేలాగా వచ్చింది, సరిసంఖ్య. మిగిలిన అన్ని సందర్భాలు కూడా అదే ఫలితం వస్తుందని చెప్పాలి అంటే దేర్ఫోర్ రెండు బేసి సంఖ్యల మొత్తము ఎల్లప్పుడూ ఒక సరిసంఖ్య అని నిర్ధారించుట ఈ విధంగా నిర్ధారిస్తే అది ఏమవుద్దండి సార్, మనకి ఆగమన హేతువాదం. అందువల్లే దీన్ని ఏం పిలుస్తామంటే సాధారణీకరణం లేదా
సామాన్యీకరణం అంటారు సార్. కాబట్టి రెండు బేస్ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ కూడా ఒక సరి సంఖ్య అని నిర్ధారించుట ఏ రకమైన హేతువాదం అంటే ఆగమన హేతువాదం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం. ట్రయాంగిల్ ఏ బిసి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలని నిర్ధారిస్తాం. ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటాం డిఈఎఫ్, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలని నిర్ధారిస్తాం. దేర్ఫోర్ ఇప్పుడు ఏంటి నిర్ధారిస్తామంటే ఏదైనా ఒక త్రిభుజములో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలని నిర్ధారించడము ఇదే ఏ హేతువాదం అంటే ఆగమన హేతువాదం. కాబట్టి ఏదైనా త్రిభుజములో మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని నిర్ధారించుట ఇలా నిర్ధారిస్తే దాన్ని ఏ హేతువాదం అంటామంటే ఆగమన హేతువాదం. సో ఈ విధంగా మనం మ్యాథమెటిక్స్లో రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పి తద్వారా ఈ ఆగమన హేతువాదాన్ని విద్యార్థులకు మనం చక్కగా వివరించవచ్చు. ఇక్కడ హేతువాదం అనేది ప్రధానంగా ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఒకటి ఆగమన హేతువాదం, రెండు నిగమన హేతువాదం. రైట్ సార్. సో హేతువాదం అనేది రెండు రకాలండి, ఆగమన హేతువాదం, నెక్స్ట్ మనకి నిగమన హేతువాదం. నిగమన హేతువాదం ఇది ఆగమన హేతువాదానికి వ్యతిరేకమైనది. కొన్ని స్వానుభవ విషయాలు అనిర్వచిత పదాలు సో డియర్ స్టూడెంట్స్, మనం మార్నింగ్గా డిస్కస్ చేసాం స్వీకృతం అంటే స్వయం సిద్ధ నిరూపించబడిన విషయము. సో ఆ విధంగా స్వయం సిద్ధ నిరూపిత అంశాన్నే మనం ఏం పిలుస్తామంటే స్వీకృతం అని పిలుస్తాం. కాబట్టి కొన్ని స్వానుభవ విషయాలు, అనిర్వచిత పదాలు, స్వీకృతాలు, నిరూపించబడిన సత్యాలపై ఆధారపడిన హేతువాదాన్ని నిగమన హేతువాదం అందరూ. సో ద బెస్ట్ స్టేట్మెంట్ నిగమన హేతువాదానికి. సో నిగమన హేతువాదం అనగా ఇది ఆగమన హేతువాదానికి వ్యతిరేకమైనది.
కొన్ని స్వానుభవ విషయాలు అనిర్వచిత పదాలు స్వీకృతాలు నిరూపించబడిన సత్యాలపై అది మెయిన్ కాన్సెప్ట్ సార్ నిరూపించబడిన సత్యాలపై ఇది ఆధారపడుతుంది నిరూపించబడిన గతములో నిరూపించబడిన గణితములో ఉండే సత్యాలపై ఆధారపడి ఉండే హేతువాదమే నిగమన హేతువాదం అందువల్లే ఆగమన హేతువాదములో కొత్త కొత్త అంశాలు నిరూపిస్తాం ఆ నిరూపించబడిన సత్యాల మీద ఆధారపడి ఈ హేతువాదం అనేది కొనసాగుతుంది అది ఏం చెప్పండి నిగమన హేతువాదం అందుకోసమే ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఏముంటుందంటే ఆగమన హేతువాదం ఉంటుంది దాని అనుసరించి ఉండేది ఏం చెప్పండి నిగమన హేతువాదం ఉంటుంది అంటే ఆగమన హేతువాదం నుంచి నిగమన హేతువాదానికి బోధన చెయ్యాలి ఆగమన హేతువాదములో సాధారణీకరణ చేస్తాము నిగమన హేతువాదములో సాధారణీకరణాలని అనుప్రయక్తం చేస్తాము ఆగమన హేతువాదములో సూత్రాలని రూపొందిస్తాము సూత్రాలని ప్రతిపాదిస్తాము నిగమన హేతువాదములో సూత్రాలని వినియోగిస్తాము అందువల్లే ఆ నిరూపించబడిన సత్యాలపై నిరూపించబడిన సత్యాలపై ఆధారపడి ఉండే హేతువాదమే నిగమన హేతువాదము ఎగ్జాంపుల్ 1 పరిశీలిద్దాం సార్ ఎగ్జాంపుల్ 1 అర్ధవృత్త ఖండములోని కోణము అర్ధ వృత్త ఖండములోని కోణము సమకోణం అని నిరూపించడానికి అర్ధవృత్త ఖండముల కోణము సమకోణం అని నిరూపించడానికి కొన్ని సత్యాలపై కొన్ని సత్యాలపై ఆధారపడి కొన్ని సత్యాలపై ఆధారపడి ఉండుట దట్ ఈజ్ ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ 2 ఒక త్రిభుజములోని రెండు కోణాలు 60 డిగ్రీలు 75 డిగ్రీలు అయితే మూడవ కోణము ఎంత దీని కూడా మనం విద్యార్థులకు అవగాహన చేయాలంటే ఏ హేతువాదం అవలంబించాలంటే నిగమన హేతువాదం సార్ నిగమన హేతువాదం సో ఎందుకంటే ఇక్కడ ఒక త్రిభుజంలో 2 కోణాలు ఇచ్చాడు 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఆ 180 డిగ్రీలు ఆధారం చేసుకొని ఈ 3 కోణం కనుక్కుంటాం కాబట్టి ఆగమన హేతువాదాన్ని ఆధారం చేసుకొని నిగమన హేతువాదాన్ని మనం బోధిస్తాం కాబట్టి ఇది ఏమవుద్ది నిగమన హేతువాదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 3 4a² - b² కారణాంకాలుగా విభజించండి అని అన్నా సో దీనికి కూడా ఆధారమైనది నిగమన హేతువాదము రైట్ సార్ ఇక్కడ ఒక విషయం గమనించాలి గమనిక సూత్రాన్ని ఉపయోగించి సమస్యా సాధనకు నిగమన హేతువాదము ఉపయోగపడుతుంది రైట్ సార్ 4a² - b² ను కారణాంకాలకు విభజించాలంటే
విద్యార్థి ఒక ఫార్ములాను ఉపయోగించాలి. ఏంటి ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉపయోగించుకొని ఫ్యాక్టర్స్కి డివైడ్ చేస్తాం. ఫ్యాక్టర్స్కి డివైడ్ చేస్తాం.